वेलकम टू श्रीदेवी सोडा सेंटर थैंक यू सुधीर नेनु विजय वी आर लाइक वेरी ओल्ड फ्रेंड्स एंड टीजर चूपिचो थैंक्स एंड वेरी नाइस चला बहुत इंटरेस्टिंग अप्पुडु सुधीर वेरी गुड शटल प्लेयर अन्नी सरिगाने బాడీ ఏంటి అసలు గొడవ ఏంటి ఎలా వచ్చింది అలా మాకు తెలియకుండా సడన్ గా ఏమో మరి ఎప్పటి నుంచో చేస్తున్నాం అమ్మ కదా బోర్డ్ షాట్ ఫస్ట్ టీజర్ వేసినప్పుడు ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ సూర్యబాబు అని బోట్ లో వచ్చి నువ్వు ఆ బాడీ వేసుకుని ఎలా వస్తావని చూడాలి సినిమా అమలాపురంలోనే రియల్ గా జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి ఆ రేస్ బోట్ రేస్ జరుగుతుంది సో ఎవరైతే గెలుస్తారో ఆ రేసు వాళ్ళు ఒక్కొక్క ఏరియా అంటే దాని ఏమంటారండి ఒక వాళ్ళ కట్లు వస్తుంది కదా పులస బాగా పడే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్కి పోటీ పడకుండా ఒక 10 మంది రోజేళ్ళు వేటాడుకోకుండా ఒక సంవత్సరం మొత్తం ఎవరు ఈ రేవు నాది అంటే కోటిపల్లని ఎర్రగారు అని ఇలా పేర్లు ఉంటాయి ఆ పేర్లు ఉండే ప్లేస్లో పులుసు పట్టుకోవాలి పట్టుకోవాలంటే సంవత్సరంతో కుట్టుకోకుండా ఇలా రేస్ పెట్టుకొని కమ్యూనిటీ మొత్తం అందరూ అగ్రీ అవుతారు దానికి సో ఎవరైతే ఆ రేవ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తాడో ఆ రేవ్ ఆడిది సో అట్లాంటిది చూసి దాని బేస్తో ఆ రేస్ చేసాం యా మొన్న డిసెంబర్లో కూడా జరిగింది యాక్చువల్గా మనకి అది ఎలా జరుగుతుంది ఏం చేస్తారని చెప్పి తెలియడానికి బిఫోర్ వి షాట్ ద ఫిల్మ్ ఒక 5 కెమెరాలు పట్టుకొని వెళ్ళి ఆ రేస్ షూట్ చేసాం అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి బోట్ ఎండింగ్ కూడా అది ఒక సెంటర్ ఒక ఇది ఉంటుంది అదంతా వాటర్ మధ్యలో పెట్టాం అన్నమాట బ్యాంబూస్తో తేలుతూ ఉంటుంది నీళ్ళ మధ్యలో అది సో బోట్ వచ్చి ఆగినప్పుడు దీని మీద నుంచి దానిలో దూకాలి సో డూప్తో చేపించాం లేదు నేను చేస్తాను అంటాడు సరే చేస్తే దానికి అది బ్యాంబూతో కొట్టింది కదా మొత్తం మేకలు అది అవన్నీ కింద ఉంటాయి కదా అది అంత ఆర్ట్ చేసింది దాని మీద ప్లై చేసామని అంటే జారిపోతుంది దీని మీద దూకారు ఆ దూకినప్పుడు కాళ్ళు అవి కొట్టుకుపోవడం ఆ మేకలు గీసుకోవడం అయ్యో 5-6 షాట్లు చేసాం ఇప్పుడు వలకట్లు కూడా జస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సినిమాకి సంబంధించి జస్ట్ స్మాల్ పార్ట్ ఎంటైర్ థింగ్ ఈజ్ నాట్ బోట్ రేసింగ్ బట్ స్టిల్ అక్కడ జరిగే చూపించాం ఇప్పుడు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఎవరు టచ్ లేదు వలకట్లు అనేది అసలు బోట్లు కూడా ఇప్పటిదాకా స్క్రీన్ మీద లేవు ఏ ఇండియన్ స్క్రీన్ మీద ఆ బోట్లు రాలేదు ఆ బోట్లు వేరు సెపరేట్ బోట్లు అవి మనమే చూడలేదు ఇప్పుడు అది అది కేరళలో ఉండేది అది వేరే బోట్లు దాంట్లో యూ హ్యావ్ లైక్ 100 పీపుల్ సిట్టింగ్ ఇన్ ఇట్ కదా రోజు చేస్తారు దీనికి మోటార్ ఉంటుంది ఇది అంత సన్నగా ఉంటుంది ఇద్దరే ఉంటారు బోట్కి మూడోవాడెక్కి కొద్దిగా ఫాస్ట్ వెళ్తే బోట్ తిరిగేటప్పుడు స్పాట్లు మునిగిపోతుంది అలాంటి బోట్ అది బోట్లు తేలి ఉండబడాలి ఇది ఇది తిరగబడితే మునిగిపోద్ది బోట్ ఇది మేము లైవ్లో చూసాం అది కదా రేస్ చేయడానికి మేము వేరే బోట్ మీద ఉన్నాం పెద్ద బోట్ ఒకటి తీసుకొని మేము షూట్ చేస్తున్నాము రేస్ స్టార్ట్ అయింది రేస్ స్టార్ట్ అయితే ఒక పడవని ఇంకో పడవ జస్ట్ ఇలాగ టచ్ చేసి వెళ్ళిపోయింది అక్కడ అసలు ఎవరు చాలా వైలెంట్ రేస్ అది అసలు ఏం ఎవరు వెనక్కి కూడా చూడరు అది చాలా ఇంట్రెస్టింగ్ రేస్ అమలాపురం మోస్ట్ బ్యూటిఫుల్గా చూపించినట్టు ఇప్పటిదాకా చూపించిన తూర్పుగోదావరి కాకుండా వేరే సైడ్ అంతా రారస్టిక్ తూర్పుగోదావరి చూపించాం ఈస్ట్ ఎలాగా బ్యూటిఫుల్ ప్లేస్ గ్రీనరీ చాలా బాగుంటుంది చూపించిన షార్ట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి మేజర్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ అవి ఎప్పుడు ఈస్ట్ గోదావరిలో చూపించలేదు దాన్ని సో ఆ పార్ట్ని కవర్ చేసామన్నమాట సో ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ రియల్ లైఫ్ ఆఫ్ ఎనీబడీ అంటే ప్రతి ఈస్ట్ గోదావరిలో అన్ని రిచ్ ఫ్యామిలీసే ఉండవు కదా సో అట్లాంటి నార్మల్ ఫ్యామిలీస్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కవర్ చేసాం సుధీర్ ఎలక్ట్రీషియన్ ఫిషర్మెన్ ఫ్రెండ్ ఉంటాడు కమ్యూనిటీ నుంచి సో మోటార్ ఒకటి తయారు చేస్తాం అన్నమాట ఆ సీక్వెన్స్కి దానిలో దానిలో ఆయన జుగాడ్ ఎలక్ట్రీషియన్ అంటే ఊళ్ళో ఉండే ఒక తెలివితేటలు ఉండే ఒక వాళ్ళు ఉంటారు కదా అంటే సైకిల్ మోటార్ సైకిల్ చేస్తుంటారు ట్రాక్టర్ ఇంజిన్ తీసి ఇంకేదో చేస్తుంటారు అలాంటి ఒక జుగాడ్ ఎలక్ట్రీషియన్ ఆయన ఈ టైటిల్ ఎలా వచ్చింది మీకు శ్రీదేవి సోడా సెంటర్ స్క్రిప్ట్ రాసిన తర్వాత అమ్మాయి పేరు కొద్ది క్యాచీ నేమ్ ఒకటి తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో శ్రీదేవి పేరు మీద చాలా సెంటర్లు ఉంటాయి సో వాళ్ళు కనెక్ట్ అవుతుంది కదా యాక్చువల్గా టైటిల్ పెట్టేసిన తర్వాత లొకేషన్ రెక్కికి వెళ్ళాం ఈస్ట్ గోదావరిలో మొత్తం అమలాపురం అటు చుట్టుపక్కల ఊర్లు అన్నీ తిరుగుతూ ఉంటే ఏ రోడ్లోకి వెళ్ళినా ఒక శ్రీదేవి పేరుతో ఒక షాప్ ఉంటుంది ఎనీ రోడ్లో శ్రీదేవి
బట్టలు కొట్లు ఉంటాయి, టిఫిన్ సెంటర్లు ఉంటాయి. బోల్డ్, అసలు టొబాకో సెంటర్ కూడా ఉంది. అసలు అంటే తెలియక పెట్టాము, బట్ వెళ్ళి చూస్తే అంత పాపులర్. పాపులర్ నేమ్ అని తెలుసు, గోదావరి డిస్ట్రిక్ట్ కి అంత అటాచ్మెంట్ ఉందని తెలీదు. అంటే బాగా కేర్ తీసుకున్నారు. ఇప్పుడు బోర్డులో కూడా టైటిల్లో శ్రీదేవి బొమ్మ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం అక్కడ కూడా పెయింటింగ్ వేసినప్పుడు ఎగ్జాక్ట్ శ్రీదేవి బొమ్మ రాదు. సో అది కూడా ఏంటంటే కరెక్ట్గా వేస్తే అది కూడా కొద్ది కరెక్ట్ చేసి అంత కరెక్ట్గా ఉండదు కదా పర్ఫెక్ట్గా. యాక్చువల్గా అది రియల్గా బోర్డ్ చేయించాము అంటే ఆ పెయింటింగ్ ఆర్టిస్ట్తో పిలిచి ఆ ఊర్లో ఎలా చేస్తారు బోర్డు అని చెప్పి ఆ రియల్ బోర్డునే టైటిల్లా వాడాము. మొత్తం అంతా ఆర్టిస్ట్తో రాయిపించింది. మీరేంటి సార్, మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. విజయ్ చెప్తూ ఉంటాడు చెన్నైలో ఎక్కడో టిఫిన్ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి మీ లైఫ్. 15 ఏళ్ళప్పుడు ఇంట్లో పారిపోయాను. ఓకే, ఇళ్ళరాజా గారు ఇంట్లో కూడా పనిచేశారంట? ఇంట్లో పనిచేశాను, యశ్దాస్ గారి దగ్గర పనిచేశాను. సో మీకు తెలియకుండా మ్యూజిక్ సెన్స్ అది భయంకరంగా ఉండాలేమో. లాస్ట్ సినిమాలో ఆ పాట చాలా పెద్ద ఇడ్డలింగ్, నాది నెక్లెస్ గర్ల్స్ అని. ఇప్పుడు మన దాంట్లో కూడా మందులో కూడా చాలా మంచి రన్ వస్తుంది. సో మరి సినిమా సైడ్ ఎలా వచ్చారు ఇప్పుడు అన్ని అక్కడ అవన్నీ వర్క్ చేసి? నాకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది సార్. ఇక్కడికి వచ్చాక నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యారేజ్ తర్వాత ట్రావెల్ ఏజెన్సీ నా సొంతంగా పెట్టుకున్నాను, అదే నడుస్తూ ఉండండి. రైటింగ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల లిటరేచర్ అంటే కథలు రాయడం, పంపించడం, పత్రికలు పంపించడం ఇలా చేసిన తర్వాత మెల్లగా ఆ కథలు కొద్ది పేరు వచ్చి ఇదంతా వచ్చింది. స్టాండప్ కామెడీ అన్నది ఊరికనే ట్రై చేశాను ఒకసారి, అది ఫస్ట్ దాంట్లోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. దాని తర్వాత ఒక 4 షోస్ వరుసగా స్టాండప్ కామెడీ విన్ అయిన తర్వాత అందులో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, హర్షవర్ధన్ గారు ఇలాంటి వాళ్ళంతా జడ్జెస్గా వచ్చేవారు ఆ షోకి. సో అక్కడ ఒక ఆయన పిలిచి మీరు ఏమైనా రాస్తారా సినిమాకు ఒక చిన్న ట్రాక్ అంటే, అలా సినిమాలకు రాయడం అనేది మొదలైంది. అంటే నేను రైటింగ్ అన్నది తెలిసి అలా అలాగా ఒక కొన్ని సినిమాలు గోస్ట్గా పనిచేశాను. కొన్ని సినిమాలకు పేరు వచ్చిన సినిమాలు ఏంటి, నా పేరు ఉన్న సినిమా ప్రశాంత్ వర్మ గారు పిలిచి అప్పుడు రాపించారు. సో సినిమాలో హీరో ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందండి క్యారెక్టర్? హీరో బాయ్ నెక్స్ట్ డోర్ సార్. అంటే ఊర్లో మనం రెగ్యులర్గా చూస్తాం, మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వచ్చి ఎలక్ట్రికల్ పని చేసి కాంట్రాక్ట్స్ తీసుకునే ఒక నార్మల్ ఎలక్ట్రీషియన్, ఒక యాంబిషియస్ అంటే అతనికి ఏంటంటే జీవితంలో ఎదగాలని కోరుకుంటుంది, ఒక షాప్ పెట్టాలని, ఇంటిని రిపేర్ చేసుకోవాలి, ఒక మంచి లైఫ్ అలా ఉండే ఒక యాంబిషియస్ అల్లరి చిల్లరగా కనిపించే ఒక స్తబ్బాన్ క్యారెక్టర్ అతను. అట్ ద సేమ్ టైం కొద్ది వల్నరబుల్ కూడా, ఈజీగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు క్యారెక్టర్. చాలా అన్ని భావోద్వేగాలు ఉన్న ఒక అదే మామూలు పక్కింటి కుర్రవాడు. ఎంటర్టైన్మెంట్ అండి, ఇప్పుడు దాకా సుధీర్ గారు చేసిన వాటిన్నిటికీ ఇదే ఎక్కువ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అంటే ఆయన క్యారెక్టర్ చాలా నార్మల్గా హీరోయిన్స్ వాడతారు బబ్లీ అంటారు కదా, అలాంటి బబ్లీ క్యారెక్టర్ సరదాగా ఉంటుంది. సో నీకు టఫ్ ఏమనిపించింది అన్నిటిలో సినిమా మొత్తంలో? పర్టికులర్ టఫ్ అండి అంటే ప్రతి ఒక్క సినిమాకి బాగా డైరెక్ట్ చూసుకున్నాడు. నీకు టఫ్ అనిపించలేదా? ఫస్ట్ కథ చెప్పిన వెంటనే అయితే భయం వేస్తుంది, యాక్టర్ కాబట్టి సో ఈ గోల్సిన వాడు భయం వేస్తుంది. కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసి కొద్దిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు చేసేసిన తర్వాత ఓ ఇదేనా అనిపిస్తుంది, ఆ టైప్ అంతే. కానీ ఫిజికల్లీ కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించింది. ఇందాక అనుకున్నట్టుగా స్టార్టింగ్ నుంచి ఫిజిక్ కావాల్సి వచ్చి ఫస్ట్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఫిజిక్స్ షార్ట్స్ అని, అది తీరా వస్తే లాస్ట్లో షూట్ చేసాం అనమాట. సో అది మెయింటైన్ చేస్తూ ఉన్నాం, అది ఒక ఇష్యూ. అండ్ ఒక చిన్న ఇంజురీ అయింది, సో దాని తర్వాత చేయడం అది తప్పితే మేజర్గా ఏం లేదు. ఫస్టే బోట్ రేస్తో షూట్ చేద్దాం అనుకున్నాం, సో అప్పుడు దానికి బాడీ కావాలి అనుకున్నాం. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. రేస్ వాళ్ళది రియల్ రేస్ అప్పుడు జరగడం, దాని తర్వాత వాళ్ళ మోటార్లు అన్నీ జరిగేటప్పటికి ఇది ఫస్ట్ స్టార్ట్ చేయడం షెడ్యూల్ లాస్ట్ అయింది. సో అది లాస్ట్ అయ్యేటప్పటికి 3-3.5 మంత్స్ అయిపోయింది. సో ఈ 3.5 మంత్స్ పొద్దునుంచి షూట్ చేయడం, రాత్రి 9 హోటల్కి వచ్చేవాళ్ళం, 9 అప్పుడు వెళ్ళి మళ్ళీ జిమ్ చేసి వచ్చేవాడు, మళ్ళీ 11:00 మళ్ళీ పోతుంది. అండ్ ట్రావెలింగ్ 2 అవర్స్ పట్టేది అక్కడ ఏ లొకేషన్కి వెళ్ళాలన్నా. సో కొంచెం హెక్టిక్ బాగా. లక్కీగా జిమ్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 జర్నీ చేయడం కూడా కోవిడ్ కదా. సో విజయ్ ఏం చేశాడంటే హోటల్ మొత్తం మన వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు ఉండరు. సో లక్కీగా అందుకనే టోటల్గా ఎంటైర్ షూట్లో ఒక్కతను కూడా ఎవరికి అసలు కోవిడ్ అనేది లేదు.
సో అమలాపురంలో షూట్ చేసేది అక్కడ జరిగిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా జరిగినాయా? అమలాపురంలో అంటే అమలాపురం చుట్టుపక్కల చేస్తాం సార్, ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది. టిఫిన్ సెంటర్ కనుక్కున్నాం సార్, పొట్టికలు అని చెప్పి వాడు తినేవాళ్ళు, అందరు ఫేవరెట్ అది. సాయంత్రం అయితే అక్కడ పరిగెత్తేవాళ్ళు. ఏంటి అక్కడ స్పెషల్? చూడండి, ఇడ్లీ లాగా ఉంటుంది పనసాకులో, ఇడ్లీ చేస్తారు సార్, రౌండ్ గా వస్తుంది పనసాకులో చుట్టి. అది ప్రాసెస్ తెలియదు కానీ ఇడ్లీ రౌండ్ గా గ్లాస్ లా వస్తుంది, పనసాకులో చుట్టిస్తారు, దాన్ని పొట్టిక్ అంటారు. అది చట్నీ, ఒక రెండు చట్నీలు ఇస్తారు. రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుంది, చిన్నది క్యూట్ ఉంటుంది. అది వాళ్ళ ఇంట్లోనే అనమాట, ఇంట్లో వెనకాల ఇల్లు, ఎదురు ఒక చిన్న వరండాలా ఉంటుంది, దాంట్లోనే సర్వ్ చేస్తారు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే. డైరెక్టర్ ని నేను కూడా క్వశ్చన్ అడిగితే డైరెక్టర్ ప్రొడ్యూసర్ పోస్టర్ పడేది మీదే కదా సార్ అని, మనకి తప్పది కష్టం. షూట్ నుండి వచ్చాక ఈయన వచ్చి కరెక్ట్ గా 15 నిమిషాల్లో కిట్టేసుకుని జిమ్కి వెళ్ళిపోయారు సార్. మేము పొట్టికలు వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాలో గోదావరి జిల్లా భాష ఎప్పుడు మాట్లాడలేదు. అంటే కాకపోతే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండేప్పటికి డిఫరెంట్ ఏరియాస్ ఉండేవాళ్ళు, తెలంగాణలో ఇటుపక్క ఉండేవాళ్ళు, గోదావరి జిల్లాలో ఉండేవాళ్ళు. సో ఎంత కొంత మాట్లాడగలిగేవాడిని. సో నేనేం చేశాను, డైలాగ్స్ ఉన్నప్పుడు సార్ మీరు ఒకసారి రికార్డ్ చేసి ఇవ్వండి అని చెప్పి అనేవాడిని. ఆయన రికార్డ్ చేసి ఇచ్చేవాడు. ఈ సినిమాకి మెయిన్గా ఆ డైలెక్ట్ కొద్దిగా యాక్సెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాను, ఒథెంటిక్గా ఉంటుందని. సో ఈయన రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇంకా రైటర్ కాశీ అని ఉన్నారు, ఆయన కూడా కొన్నిసార్లు పంపించేవాడిని. సో ఇద్దరు రికార్డ్ చేసి పంపిస్తే ఇంకా ఆ డిక్షన్ అయితే పట్టేవాడిని. మ్యాక్సిమం నవరసాలు ఉన్నట్టే సార్ ఈ సినిమాలో ఆయనకైతే, అంటే హర్రర్ తప్ప మిగతా అంతా అన్నీ ఉన్నాయి. అంటే అది లేదు లేదు సార్, మన ప్రొడ్యూసర్ చూపించాడు. కావాలంటే అది వేరే ఇంటర్వ్యూ చేద్దాం. సో హీరోయిన్ ఆనంది ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్, టీజర్లో కూడా కనిపిస్తుంది, చాలా న్యాచురల్ పర్ఫార్మర్ అని తెలుగు అమ్మాయి. యాక్చువల్గా ఈ సినిమాకి ఖచ్చితంగా తెలుగు వాళ్ళనే తీసుకుందామని ఫస్ట్ డే అనుకున్నాం సార్, ఎందుకంటే తూర్పుగోదావరిలో మాట్లాడాలి అంటే అది యాస కొద్దిగా కావాలి, ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి కదా డైలాగులు ఇవన్నీ, అందుకని తెలుగు వాళ్ళు అయితే డిక్షన్ పట్టుకుంటారని అనుకున్నాం. అయితే చాలామంది చూసాము, ఆడిషన్ అయింది, లుక్ టెస్ట్లా చేసాం, అన్నీ చేసాం. కానీ అప్పుడు ఆమె ఆల్రెడీ ఇక్కడ చేసి తమిళనాడులో బాగా ప్రూవ్ చేసుకున్నారు, అంటే పెద్ద పెద్ద సినిమా వెట్రిమారన్, పారంజిత్, అంటే నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళిన సినిమాలు, పరియరం పెరుమాళ్ళు. సో మంచి పర్ఫార్మరు అంత ఇది ఉంది కదా అని చెప్పి ఆమెని సెలెక్ట్ చేసాం. లాస్ట్లో చాలా కసరత్తు చేసాం దానికైతే మాత్రం. ఇన్స్టెంట్ డార్లింగ్ అమ్మాయి, అంటే డాన్స్ అవి కూడా అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్స్లో అట్లా చేసిందంట ఫస్ట్లో. డాన్స్ కూడా రావడం వెంటనే అక్కడికక్కడ. అండ్ షూట్ కూడా మేము షార్ట్ ద హోల్ ఫిల్మ్ ఇన్ 55 డేస్. శ్రీకర ప్రసాద్ గారు చూసి 55 డేస్లో ఇంత కంటెంట్ ఎలా షూట్ చేశారని. అంటే ఓన్లీ వన్ థింగ్ ఇస్ ఎవ్రీబడి వాజ్ వన్ టేక్, కెమెరా పెట్టడం, లైట్స్ సెటప్ చేయడమే ఎక్కువ టైం. అంత ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, వచ్చి టక్ అని 2 సెకండ్లో అయిపోయేది, మళ్ళీ చేంజ్ లైట్లు మొత్తం అంతా నెక్స్ట్ సీన్కి. సో ప్రతి సీన్ ఒక్క టేక్ 2 టేక్లే మ్యాక్సిమం అందరూ. కంప్లీట్గా బై హార్ట్ అండి స్క్రిప్ట్, డైలాగ్ అంతా కంప్లీట్ బై హార్ట్ ఉండేది ఆయనకి, మొత్తం తెలుసు. మళ్ళీ ముందు రోజు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రికార్డింగ్ అంతా ఉండేది ఒకసారి అని విని మళ్ళీ దాన్ని సరి చేసుకుని, అండ్ మార్నింగ్ 7 o'clock షార్ట్కి వచ్చేటప్పటికి ఫుల్ ప్రిపేర్డ్, ఆ రోజు చేసే సీన్ అంతా ఉండేవారు, అందులోనే ఉండేవారు కాబట్టి ఇది ఉండేది కదా. ఆమె కూడా అంతే, ఆమె అలాగే నరేష్ గారు, రఘుబాబు గారు అందరూ మంచి యాక్టర్స్ కాబట్టి పెద్ద టెన్షన్. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది, అంటే ఆయనకి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్ వద్దు సార్ నరేష్ గారికి. అంటే అందులో అలా చెప్పలేము సార్, ఈ సినిమాలో అందరికీ అంటే సత్యం రాజేష్ గారికి, కళ్యాణ్ రాజు గారని హీరోయిన్ మదర్గా చేశారు, నరేష్ గారు, రఘుబాబు గారు, రఘుబాబు గారు ఇప్పటిదాకా చేయని రోల్ చేశారు, నరేష్ గారు ఇప్పటిదాకా చేయని రోల్ చేశారు, సత్యం రాజేష్కి ఇప్పటిదాకా రాని ఒక నరేష్ గారు ఒక మ్యానరిజం ఉంటుంది ఇలా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. యునీక్ బాడీ లాంగ్వేజ్ అది శ్యామ్దత్ గారు సజెస్ట్ చేశారు కూడా, అది ఒక ఫస్ట్ సీన్లో సజెస్ట్ చేస్తే ఇంకా ఆయన సినిమా మొత్తం క్యారీ చేశారు. సో యూ ఆల్సో ఫెల్ట్ అదొక యూనిక్నెస్ వస్తుందని అది కంటిన్యూ చేశారనమాట. రేపు సినిమా చూసినప్పుడు కూడా అది మీరు నోటీస్ చేస్తారు, పర్టికులర్గా ఆయన చేసిన రోల్స్లో దిస్ విల్ స్టాండ్ అవుట్. డైరెక్టర్ చెప్పరు కానీ ప్రొడ్యూసర్ సైడ్ ఏదో టార్చర్ ఉండాలి,
సినిమాలో డ్రిల్ మాస్టర్ సార్ ఈయన అంతే సార్. పొద్దున్న 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా డ్రిల్ మాస్టర్. అప్పుడంతా విజయ్ చిల్ల, 6 తర్వాత విజయ్ చిల్ ఇంకా అంతే. ఆయన యాక్చువల్గా కెమెరామెన్ గారికి షార్ట్ చెప్పే విధానం అదిరిపోతుంది. ఎవరండి వచ్చి సీన్ చెప్తాడు, ఏం లేదు సార్ హీరోయిన్ వస్తుంది మాట్లాడుతుంది ఇది అదే గుర్తుంది కదా దట్ సేమ్ థింగ్ సింపుల్ సీన్ సార్ ఏంటండి అది చెప్పండి. ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ ఉంటుంది కదా సింపుల్ సీన్ సార్ ఇలా పెట్టి ఇలా చేస్తే షార్ట్ ఓకే క్లాప్స్ అందరూ. కానీ ఒకటే అయితే ఇప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు డిస్కషన్ అవుతున్నాయి కదా దేర్ బి లాట్ ఆఫ్ ఇది బాగుంది సార్ ఇది బాగాలేదు అందరం ఓపెన్గా మాట్లాడుకుంటాం అదే అది ఇది బిగ్ అసెట్ ఈ సినిమాకి. అండ్ ఈ ఆయన కూడా ఒకటి నో అని చెప్పిన ఆలోచిస్తారు కరెక్ట్ ఓకే ఇది కరెక్ట్ ఇది తప్పు. సో ఇట్స్ అంటే 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 ఏ సినిమాకైనా ఒక చిన్న గీత అయితే ఉంటుంది కదా సార్ ఎక్కడో ఇష్యూ వచ్చింది ఈగో ప్రాబ్లమ్స్ అని కాసేపు షూట్ ఆగిందని ఇవన్నీ కదా. టచ్ వుడ్ ఒక్కసారి కూడా ఈ టోటల్ షూట్లో ఎప్పుడు జరగలేదు ఎందుకంటే అందరూ కూడా అంతే దీని మీద పనిచేశారు అందరం. అంటే ఇప్పుడు నిజంగా ఒక్కసారి కూడా అంటే ఇలాంటి ఇష్యూస్ వలన కాసేపు ఆగింది ఒక చర్చిద్దాం కానీ స్క్రిప్ట్ దశలోన అంతా ఓకే సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడేం జరుగుతుంది అంటే జాగ్రఫీ కానీ కొరియోగ్రఫీ కానీ చేసినప్పుడు ఒక సీన్ కొరియోగ్రఫీ చేసినప్పుడు చిన్న చిత్తక ఏమైనా అనిపించినా కూర్చొని కలెక్టివ్ కనుక్కొని ఎవరో ఒకరు దాని మీద వెళ్ళిపోయాం కలెక్టివ్గా వెళ్ళాం కాబట్టి ఇబ్బంది రాలేదు తొందరగా పూర్తి చేయగలం. ఇంత పెద్ద సినిమా ఆయన చెప్పినట్టు అంత తక్కువ దీంట్లోనైతే చాలా కష్టం చేయడం కానీ బట్ చేసేసాం. మణిగారు కూడా బాగా ఓన్ చేసుకున్నారు డార్లింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం అంటే ఆయన ప్రతి ఒక్కటి ఆయన చూసిన తర్వాత ఫస్ట్ టైం మొత్తం ఎడిట్ అయిన వర్షన్ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అడిగారు. ఎంత డీటెయిల్ అని అంటే అరే ఇది నువ్వు అప్పుడు చెప్పలేదు కదా ఇది ఇది ఎందుకు మార్చారు ఇది అప్పుడు బాగుందా ఇది ఇప్పుడు బాగుందా ఇది బాగా చేశారు అని అండ్ ఎవ్రీ స్కోర్ చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా ఏదైతే కానీ ఇందులో కొత్త సౌండ్ సార్ అంటే మొన్నటి రాత్రితో మొత్తం చూసాం కదా ఒక రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఆ ఫిఫ్త్ రియల్ చూసిన తర్వాత సీరియస్లీ అంటే ఇంటర్వ్యూ కోసం చెప్పడం కాదు అసలు చాలా ఎగ్జైట్మెంట్ అనమాట అది 3 సార్లు మళ్ళీ మళ్ళీ లాస్ట్ ఫైట్ ఉంటుంది సౌండ్ నెక్స్ట్ లెవెల్ సౌండ్ ఇచ్చారు. ఆయన ఎవ్రీ రీల్ అయిపోయాక పిలిచేవారు డాలి మళ్ళీ సినిమా అంతా ఒకసారి చూపించలే ఒక రీల్ అయిపోగానే పిలిచి కూర్చోబెట్టి చూపించి ఇది బాగుందా మీకు ఏమైనా చేంజెస్ కావాలని అడిగేవారు. ఫస్ట్ మహేష్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీ అది ఎప్పటి నుంచో మణిగారితో చేయండి అని చెప్పి అన్నారు బట్ అందుకోసం అని పెట్టింది అయితే కాదు ఈ స్టోరీయే డిమాండెడ్ ఆయన ఈవెన్ శ్యామ్ దత్ గారు కానీ రామకృష్ణ గారు ఆర్ట్ డైరెక్టర్ కానీ శ్రీకర్ ప్రసాద్ కానీ ఇది ఎవరన్నా అంటే ఒక ప్రాజెక్ట్ సెట్ చేసాము కాంబినేషన్ వైజ్ అనుకుంటారు బట్ ఎవ్రీబడి ఈజ్ నీడెడ్ ఫర్ దిస్ స్టోరీ. లా మాకు మొగుల్తురా వెళ్ళేటప్పుడు సంక్రాంతికి అది మాకు ఎర్ర పెరుగు అండ్ 2 రోజులు కొండలో పెట్టి చేసి లేదు ఇప్పుడు మీరు చెప్పిన వెరైటీస్ ఇవన్నీ అంటే కోవిడ్ ఒకటి నడుస్తుంది కదా సార్ అమలాపురం అంతా 6 గంటలకు క్లోజ్ అయిపోయేది అప్పుడు చాలా టెన్షన్లో ఉంది స్టిల్ ఇక్కడ నుండి పిలిపించి మాకు ప్రొడక్షన్ అంతా భోజనం ఉండేది కదా మాకు చెప్పాను కదా 6 తర్వాత చిల్ విజయ్గా ఆయన మారిన వెంటనే కనీసం ఒక 7-8 ఐటమ్స్ ఉండేవి అదంతా ఓకే చక్కగా తిన్నాం కానీ ఎక్కువ వెరైటీస్ కుదరకపోవడానికి కారణం అంటే లోకల్ సోర్సెస్ ఏం దొరకవు కదా మనం ఏదైనా ఒక ఒకటేంటంటే కష్టపడటం అంటే స్మార్ట్ కష్టపడతాడు. సో మరీ కష్టపడాలి కదా అని ఓ రఫ్గా కష్టపడడం కాకుండా స్మార్ట్గా కష్టపడతాడు అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఖర్చు పెడదాం ఎంతైనా ఖర్చు పెడదాం అని అంటారు ఖర్చు పెడతారు కూడా అంటే ఖర్చు పెట్టడం కూడా తెలియాలి ఎలా ఖర్చు పెట్టాలి అనేది కూడా. సో అది ఉంది ఆయన ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఉంటుంది కానీ బట్ ఇన్స్పిరేషన్ సో ఆయన ఏం చెప్తారు నీకు ఎలా మార్చుకోవాలి ఏం చేయాలని ఆయన ఒకటే బ్లాస్ట్ చెప్పింది ఏంటంటే కథ అవి వస్తాం కథ చెప్తారని సరే ఒకటి చేద్దాం అనుకుంటున్నాం ప్రాజెక్టు ఇలా కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీరు వింటారా అంటే అవును నేను వింటాను విన్నాక నాకు నచ్చలేదు అంటాను
నువ్వు ఆపేస్తావా చేయడం అన్న. లేదు బాబా ఆపను, మరి ఇంకెందుకు నాకు చెప్పడం. సో అండ్ ఇది బేసిక్గా ఏం జరుగుతుందని కనుక్కుంటూ ఉంటారు, అవి జరుగుతూ ఉంటుంది. ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు, చెప్తారు బాగా వచ్చిందంట కదా తెలిసింది. నా ముందే ఏం చెప్పరు కానీ వెనక వాళ్ళందరికీ చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ. ఈయన కూడా కొన్ని విషయాలు అమేజింగ్ విషయాలు ఉంటాయి సార్. అంటే ఇప్పుడు కథ మనమే రాసాం, డైలాగ్ మనమే రాసాం, ఏదో స్క్రిప్ట్ అంతా మన ఇది ఉంది కదా, కానీ అది కావాల్సినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒకసారి రిఫర్ చేసుకుంటే అది ఏదో వస్తుంది కదా. ఆయనకి సపోజ్ ఒక రీల్ చూస్తున్నాం అనుకోండి, ఫస్ట్ కట్ హెడ్ వచ్చిన తర్వాత ఇది అక్కడికి అది అక్కడికి ఇది కనెక్ట్ అవుతుంది కదా, ఆ రీల్ అంటే ఆ సీన్లో ఇది ఉంది కదా, ఈ సీన్లో ఇది ఉంది కదా అని చిన్న చిన్న డీటెయిలింగ్తో సహా ఆయనకి గుర్తుంటూ ఉంటుంది. అలాగే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఆ స్టోరీ నచ్చలేదు అని అంటే ఆ రోజు డిలీట్ చేస్తారు. తర్వాత అయితే ఎప్పుడు చెప్పారని కూడా అడుగుతుంటారు. ఏవో మనం సరదా మాట్లాడుకున్నప్పుడు ఏవో లైన్లా చెప్తుంటాం కదా, అప్పుడు చెప్పాను కదా అంటే గుర్తులేదండి అంటారు. శశి మార్కెటింగ్ బాగా హ్యాండిల్ చేస్తాడు. సినిమా రిలీజ్ అని అనుకున్నప్పటి నుంచి ప్రాజెక్ట్ టేక్ ఓవర్ డైరెక్ట్గా, ఇంకా పోస్టర్లు అవి ఈ డేట్లు రిలీజ్ డేట్లు, నెక్స్ట్ ఏ ఈవెంట్ చేయాలి, ఎవరితో ఎంత ఫాలో అప్ చేయాలి, అది ఒక స్టోరీ ఇది బాగా వర్క్ అవుట్ అవుతుందని జడ్జ్ చేయడం. మేబీ ఈ సీన్ ఇలా రాద్దాం ఇలా రాద్దాం ఇలా వెళ్తే బాగుంటుందని, బట్ యు గివ్ ఎస్ స్టోరీ బాగా జడ్జ్ చేస్తాడు శశి కూడా, ఇది బాగుంటుంది వర్కౌట్ అవుద్దా అవుతా, మేబీ యూ కెన్ జడ్జ్ రియల్లీ వెల్. ఈ సినిమాలో అంటే నాకు లైన్గా బాగా తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో వాట్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అది టేక్ అవే సార్, అంటే ఇంటికి తీసుకెళ్తారు దాన్ని అంత అంటే అంతకుమించి ఇప్పుడు ఎక్కువ చెప్పలేము కూడా. అంటే సినిమాలో చూడాలి అంటే సినిమా అనేది ఏదో ఆ టైంకి చూసి బయటకు వచ్చిన వెంటనే మర్చిపోయి ఇంటి మీదకి వెళ్ళిపోవడం లేకపోతే ఇంకో ధ్యాస మీదకి వెళ్ళిపోవడం కాకుండా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కనీసం ఒక హాఫ్ డే అయినా దాని గురించి ఆలోచించేటట్టు కనుక సినిమా తీస్తే ఆ సినిమా చాలా రోజులు నిలబడుతుంది, హిట్ అవుద్ది, లేకపోతే ప్రజాదరణ పొందుతున్న ఒక థీరీ ఏదైతే ఉందో అందులో ఫిట్ అయ్యే సినిమా. విజయ్ రఫ్గా చెప్పాడు నెక్స్ట్ అనేది ఒక ఏమవుతుందో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరుగుతూ ఉంది. దాట్ విల్ బి మీరు అన్నది యాక్చువల్గా ప్రభాస్ ఎప్పుడు నేను కూర్చున్నప్పుడు నేను ఏదైనా కథ చెప్తాను అనుకో పాయింట్ చెప్పగానే చాలరా ఇంకా తర్వాత చెప్పొద్దు నువ్వు అని అంటాడు. దీనికి మటుకు అడిగాడు నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత ఏం జరుగుద్ది, దాని తర్వాత ఏం జరుగుద్ది అని అడుగుతా ఉన్నాడు. తెలియట్లేదు అంటే ఈ స్టోరీకి అదే కుదురుతుంది. ఇప్పుడు అన్న ఇప్పుడు ఫస్ట్ టైం చూసుకొచ్చి ఒక మాస్ ఒక కమర్షియల్ సినిమా కైండ్ ఆఫ్ బ్యాక్డ్రాప్లో అనిపిస్తుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ సేయింగ్ సంథింగ్ న్యూ. ఎవ్రీథింగ్ ఐ థింక్ ఇట్స్ వెరీ న్యూ. ద ఎండ్ లాస్ట్ 40 మినిట్స్ స్క్రీన్ ప్లే పరంగా కూడా ఏం జరుగుతుందో తెలియట్లేదు. అన్నీ చేయగలిగిన హీరో దొరికినప్పుడు ఆ కథ కూడా అంతే దీనికి ఉంటే అన్నీ ఆయనతో చేయించడానికి అవుతుంది. అంటే ఆయన మంచి ఫైట్ చేయగలరు, అందులో ఫైటింగ్ స్కోప్ ఉండాలి, మంచి డ్యాన్స్ చేయగలరు, డ్యాన్స్ మళ్ళీ ఏవి కూడా మీకు ఇన్సర్ట్ చేసినట్టు ఉండదు, ఇక్కడ ఏదో మనం పెట్టామన్నట్టు ఉండదు, అన్నీ కథతో పాటు వచ్చేవి ఉన్నాయి. అన్ని విపరీతమైన పెర్ఫార్మెన్స్ ఉండాలి, అది ఉంది, ఎమోషన్ అన్నీ చేయగలిగిన కథ కింద అది దొరికింది, అందుకే అందరూ కనెక్ట్ అయ్యాము దానికి. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, సో అది కమర్షియల్గా మాస్గా కూడా కనబడాలి ఈ సినిమాకి అని. తెలుస్తుంది ఫుల్ యాక్షన్, ఇది హైయెస్ట్ యాక్షన్ ముందు అన్నిటిలో, దిస్ ఇస్ ది హైయెస్ట్ యాక్షన్ ఫిల్మ్. బాగీవుడ్ చేసాం హిందీలో, అది విలన్ కాకపోతే ఇది స్టోరీ బేస్డే, అంత ఎన్ని ఫైట్స్ ఉన్నా సరే స్టోరీకి సంబంధించినట్టుగానే ఉంటుంది. ఫైట్స్ కూడా కొత్త అబ్బాయి ఒక అబ్బాయి చేశాడు, అంటే ముగ్గురు మాస్టర్లతో చేసాము, కొత్త అబ్బాయి ఒకటి చేశాడు. ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా అదే ఇందాక సుధీర్ చిన్న ఇంజురీ ఒకటి అన్నది సింగిల్ షాట్లో చేద్దాం అనుకున్నాం అనమాట మొత్తం ఫైట్ అంతా. సో ఆల్మోస్ట్ అంతా రెడీ, దాంట్లో ఒకడు అన్ప్రొఫెషనల్ ఫైటర్ ఒక అబ్బాయి ఉన్నాడు, క్యారెక్టరే టెక్నిక్ తెలియక ఈయనకి ఇంజురీ అయింది. మన ఇంత ముందు కూడా చాలా ఇంజురీలు అయినాయి కానీ ఇది ఇంజురీ అంటే దీనికన్నా పెద్ద ఇంజురీస్ అయినాయి కాబట్టి నాకు టైం దొరికింది. అక్కడ టైం దొరికో 3 మంత్స్ తర్వాత చేసాం, కానీ ఎక్కడో పొద్దున్న లేస్తే నడుస్తుంటే నొప్పి వస్తుంది, జంప్ చేసే నొప్పి వస్తుంది, కానీ షార్ట్లోకి వెళ్తే రావట్లేదు. షార్ట్లోకి వెళ్తే ఎక్కడో ఒక చిన్న ఎనర్జీ వస్తుంది, ఉంటుంది కదా మన అడ్రినాలిన్ రష్లో
చేసేస్తున్నాడు, చేసి వచ్చి కూర్చోగానే కాలు వాసిపోతుంది. అది పోస్ట్పోన్ చేయాలంటే చాలా ప్రాబ్లం. అంటే ఒక సెట్ వేసాము, తీర్థం సెట్ వేసాము, తిరునాళ్ళు సెటప్ చేసాం మొత్తం అంతా ఫుల్ ఎగ్జిబిషన్. అంటే స్కేల్ కూడా ఒక బిగ్ అలాంటి సెటప్. సో శ్రీదేవి సోడా సెంటర్ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ ద హోల్ టీమ్ చాలా కష్టపడి చేశారు కోవిడ్ సిచ్యువేషన్లో. అండ్ సుధీర్ ఆల్మోస్ట్ లైక్ రిస్కీ షార్ట్స్ అన్ని చేసి అండ్ హీరోయిన్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ డిఓపి శేఖర్ ప్రసాద్ గారు, మణి శర్మ గారు, ఆర్ట్ ఆర్ట్ రామకృష్ణ గారు. సో ఎవ్రీవన్ వర్క్ రియలీ హార్డ్. అండ్ ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిలీజ్. అండ్ ట్రైలర్ చూసుంటారు, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఆల్రెడీ డైరెక్టర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఉన్నారు. ఆగస్ట్ 27th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్, ఎంజాయ్ ఇట్. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, కొత్త ఎమోషన్స్తో ట్రై చేశారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ద హోల్ టీమ్. అండ్ యా, అందరూ ఎంజాయ్ చేయండి థియేటర్స్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభాస్. ఇట్స్ అబౌట్ థ్యాంక్ యూ. హోప్ పెద్ద హిట్ అయిపోవాలి సినిమా. అండ్ ఆడియన్స్ కూడా కావాలి, ఇండస్ట్రీకి కావాలి.